వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు విడత వారీగా పెన్షన్ నగదు పెంచి ఇస్తున్నారని, 2023 జనవరి మాసం నుంచి 2750 రూపాయల చొప్పున పెన్షన్ నగదు ఇస్తున్నారని ఏపీ సాఫ్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి అర్బన్ మరియు మండలం పరిధిలో కొత్తగా పెన్షన్ మంజూరు అయిన వారికి సోమవారం అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో మరియు అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో కృష్ణ చైతన్య చైర్పర్సన్ ఎస్తేరమ్మ, పద్మేష్, అనంతలక్ష్మి, ఎంపీపీ ఆవిసిన జ్యోతి అధికారులు కలిసి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేసి చూపించారని, పార్టీలకు అతీతముగా నేడు అర్హులందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేసి నగదు కూడా అందజేశారని, కొన్ని కారణాల వలన పెన్షన్ నిలిపివేశారే కానీ తొలగించలేదని, ఒకసారి పెన్షన్ మంజూరు అయితే తొలగించడం అనేది ఉండదని, పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి పెన్షన్ ఎందుకు నిలుపుదల చేశారో తెలుసుకోవాలని చైతన్య తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా అందుచేతనం కూడా అన్నీ చేసి చూపించారు. అదేవిధంగా చెప్పని కూడా చాలా వరకు చేసి చూపించారు. ఇవన్నీ రేపు 3 సంవత్సరాల చూస్తున్నారు, మేము చెప్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పదలసింది ఏంటంటే, పెన్షన్లు ఏదైతే మీకు వచ్చినాయో దీనికి ఒకసారి పెన్షన్ వస్తే మళ్ళీ పోకూడదని లేదు, అదే ఒకసారి పెన్షన్ పోయిన వాడికి మళ్ళీ రాకూడదని ఏం లేదు. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మీరందరూ ఫిక్స్డ్ బయాలజీ ప్రకారం మీరందరూ నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫిక్స్డ్ బయాలజీ అంటే చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఉదాహరణకి మీకు కరెంటు బిల్లు 300 యూనిట్ కంటే ఎక్కువ రాకూడదు, 300 యూనిట్ కంటే ఎక్కువ వస్తే మళ్ళీ ఈ పెన్షన్ అన్ని తీసుకో కట్ చేస్తారు. అదేవిధంగా కార్ ఉన్నా లేదంటే మీలో మళ్ళీ ఎవరన్నా మీ కార్ మీ హౌస్ హోల్డ్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పెట్టినా లేదంటే కొత్తగా మీ కార్డ్ హోల్డర్స్తో మీ పిల్లలకు కానీ ఎవరికన్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా 1000 చదరపడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంగా మీకు కట్టుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా మీకు వీటిలో ఏదైనా మళ్ళీ చెప్తే మీ పెన్షన్ కట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందితో బాగా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇది పేద ప్రజల కోసం ఈ సంక్షేమ పథకాలు. సో పేద ప్రజలంటే కొన్ని ఈ నిబంధనలు ఇంత లోపలే ఉండాలి, ఇవి పాటించాలి. సో దాన్ని పరిమితి దాటితే ఈ ఇవన్నీ కూడా అన్నదే అందరికీ ఒకటే రోజు, ఒకరు తీసేస్తున్నారు ఒకరికి తీసేవాళ్ళు పూర్తిగా. మీరు ఎక్కడ ఏం కొనుక్కున్నా ఏమి కారు ఉన్నా మీరంతా ఆన్లైన్, ఈరోజు అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ప్రతి ఒక్కరి సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో దయచేసి ఈరోజు పెన్షన్ కొత్తగా ఎంపీ అందరూ కూడా మళ్ళీ మీ పెన్షన్లు పోకుండా నిరంతరం పెన్షన్ కొనసాగాలంటే దయచేసి నిబంధనలు పాటించాలని నేను వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయాలని కోరుకుంటూ, ఇవే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. నిన్న మీకు మా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా మా కొత్తగా కన్వీనర్లన్నీ అంటే అది ప్రభుత్వ పరంగా కాదు వైఎస్ఆర్ పార్టీ తరఫున కొత్తగా కన్వీనర్ సచివాలయం కన్వీనర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ఏదైనా మీకు నేను ఉన్నా కూడా మీరు వాళ్ళు తీసుకెళ్ళినా వాళ్ళు మన వాలంటీర్స్ తీసుకెళ్ళి ఎంత అధికారుల దగ్గర తెలియజెప్పి మీకు అందాల్సిన ఏదైనా సంక్షేమ పథకాలు కానీ విషయాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా మీకు సహకరిస్తారని సభాముఖ్యాలని అందరికీ తెలియజేస్తుంటూ, మరొకసారి నూతనంగా ఈరోజు పెన్షన్ తీసుకోబోతున్న వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తుంటూ, ప్రతి ఒక్కరి కూడా ఇది చేయాల్సింది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాలు తీసుకురావాలని, మళ్ళా 2024లో మాకు ఎంత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఇంటర్వ్యూ అన్ని కూడా
ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకాన్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వామివారి దేవాలయంలో సోమవారం భక్తులు కిటకిటలాడారు. వేకువ జామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులు ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి రంగనాయకుల స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు కాకాన్పాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దేవాలయం లోపల వరకు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు దేవస్థానం కమిటీ తరపున తీర్థ ప్రసాదములు అందజేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏపీ శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. అర్చకులు చైతన్యను ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కాకాన్పాలెంలో కోలాటం, భజన, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. దేవస్థానం కమిటీ వారు భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి విశేష పుణ్యాన్ని చేకూర్చుకున్నటకు ఒక విశేషమైనటువంటి పర్వదినము. అది ఎటులు అనగా ఏ ఒక్కరోజైనా సరే శ్రీరామనవమి వస్తే రాములు వారికి విశేషంగా పూజలు జరుగుతాయి, వినాయక చవితికి వినాయకుడికి, అట్లాగే మహాశివరాత్రికి శివుడికి, అలాగా ఏ ఒక్క పండుగ అయినా సరే ఒకరికే చెందుతుంది. కానీ ఈ రోజున ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు అందరికీ విశేషమైనటువంటి పర్వదినము. అందుచేత అద్దంకి పట్టణంలో కాకాణిపాలెంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలాసమేత రంగనాయక స్వామి వారి దేవస్థానమునందు అందరికీ మోక్ష ప్రదాయకం కావాలి అనేటువంటి ఒక కారణం చేత ఉత్తర ద్వారమునందు స్వామివారిని వేంచేపు చేసి విశేష పూజలు చేసి స్వామివారి దర్శనం అందరికీ ఇస్తూ ఉన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి భక్తులెల్లరూ వీచేసి భూనీలాసమేత రంగనాయక స్వామి వారి కృపా కటాక్షమును పొందవలసిందిగా మరీ మరీ తెలియజేస్తున్నారు. స్వామివారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ప్రాతఃకాలమునందు బిందు తీర్థము, సుప్రభాత సేవ, తదనంతరం ప్రాతఃకాల ఆరాధన, తదనంతరం విశేష పూజ చేసి స్వామివారిని ఉత్తర ద్వారమునందు వేంచేపు చేసి విశేష పూజా కార్యక్రమాలు, గోత్రనామార్చనలు జరుగుతున్నవి. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అందరికీ కాకాణిపాలెంలో ముక్కోటి ఏకాదశి బాగా జరుపుకుంటారు. ఇది 16వ సంవత్సరం నుంచి బాగా జరుగుతుంది. ఇక్కడ ఏముందా 4 గంటల నుంచి ఉత్తరదాదాలు చేసుకోవటం ఈ గురి యొక్క విశేషం. ఇది 16వ శతాబ్దం నుంచి ఇక్కడ బాగా అంగరంగ వైభవంగా కోలాటం, బృందావన భజన, అన్ని కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలు బాగా తెలుగు సాల్చి అందరం కలిసి పాటలు ప్రత్యేకంగా చేసుకుంటున్నాం.
స్వర్ణ వెంకట సుబ్బారావును ఆదివారం రాత్రి అద్దంకి పట్టణంలోని స్థానిక మాతాస్వామి దేవాలయంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున వెంకట సుబ్బారావు దంపతులను సన్మానించి నూతన వస్త్రములతో పాటు 5000 రూపాయల నగదు అందజేశారు. కోలాటం భజన ఎంతో మందికి నేర్పించి వారిచే అనేక ప్రదర్శనలు ఇప్పించిన సుబ్బారావు దంపతులను వారి ట్రస్ట్ తరపున పురస్కారం అందజేశారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.
కళ పురస్కారం క్రింద 5000 నగదు పట్టు వస్త్రాలు అందజేశారన్నారు. అనంతరం స్వర్ణ సుబ్బారావుచే పోరాట ప్రదర్శన జరిగింది. దాంతో నేను 10వ వాడిని నేను మా అమ్మకి నేను మరి మా అమ్మగారు మాకు సంస్కారం ఉందంటే పెద్దను గౌరవించమని ఇతరుల కోసం సహాయపడమని అద్దెకి దర్శనించి గుణక మంటం ఉన్నప్పుడు బస్ ఆగిపోతే ఓ 10 మంది 20 మంది వస్తే బస్ దిగి ఎవరి దగ్గర భోజనం దొరుకుతుందంటే పుట్టరాజు పుల్లయ్య రామకృష్ణ వాళ్ళు 10 మంది సంతానం వాళ్ళు అందువల్ల వాళ్ళింటో భోజనం దొరుకుతుంది ఖచ్చితంగా వచ్చి భోజనం చేసి కొడుకులు వెళ్ళేవారు. నాకు అదృష్టం మా అమ్మ నాన్న ఇచ్చారు. వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మమ్మా నాన్న నమస్కరిస్తూ పుట్టరాజు బుల్లయ్య రామకృష్ణమాచార్య గురి శ్రద్ధకి కళా పురస్కారం 2023 2022 మా సోదరుడు రఘురామ సాగు గారికి అందజేశాం. ఇప్పుడు గాయకునిగా హనుమత్ భక్తునిగా కోలాట మాస్టర్గా హనుమాన్ చాలీసా పారాయణికునిగా శ్రీరామనామ స్తూపకర్తగా అందరికీ సుపరిచితులు శ్రీ స్వర్ణ వెంకట సుబ్బారావు గారు. కళారంగంలో వారు చేసిన కృషిని గుర్తిస్తూ అభినందిస్తూ ముక్కోటి అరవది నాన ఈ శుభ సందర్భంగా వారికి పుట్టంరాజు బుల్లయ్య రామకృష్ణ అమ్మాచార్య స్కూల్ ట్రస్ట్ అధ్యక్షు వారు సమర్పించిన కళా పురస్కారం వేదిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవస్వామి వారి దేవస్థానం అద్దెకి తేదీ 1/1/2023 ఆదివారం అక్షరాభినందన. గత 30 సంవత్సరాలుగా కోలాటం మాస్టర్గా కళామ తల్లి సేవలో తరిస్తూ ఖ్యాతిని గడిస్తూ ఏర్పేడు పీఠాధిపతి శ్రీ 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 పూజ్య పరిపూర్ణానందగిరి పరిపూర్ణానందగిరి స్వాములు వారిచే హనుమద్దాసు అని ముద్దుగా అభిమానంగా ప్రేమగా ఆప్యాయంగా పిలిపించినటువంటి పురస్కారాన్ని అందుకున్నటువంటి ప్రతిభామూర్తికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మాజీ చైర్మన్ ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిచే ప్రశంసలు అందుకున్న కళా తపస్వికి అన్నమయ్య పురందరదాసు కీర్తనలను తాను శ్రావ్యంగా ఇప్పుడే విన్నా మనం శ్రావ్యంగా పాడుతూ వందలాది మంది భక్తులకు శిక్షణ ఇస్తున్నా. శైలజ గారు వారికి చంద్రుడికో నూరు పోగులాగా ఒక కానుకని అందజేశారు. వారు దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది వేలాది భక్తులను వేలాది శిష్యులు वेदाभास्वत्यनुभवा शिखाया
అద్దంకి పట్టణంలోని గోశాల నిర్వహిస్తున్న గోనుగుంట్ల సుబ్బారావుకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో 35,000 రూపాయలు విలువ చేసే గడ్డి కోత యంత్రాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, ఊటుకూరి రామకోటేశ్వరరావు, శంకర సుబ్రహ్మణ్యం కలిసి అందించారు. గడ్డి కోత యంత్రానికి చిన్ని మురళి 10,000, సుబ్రహ్మణ్యం 10,000 చొప్పున విరాళం అందజేయగా మిగిలిన 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందింది. గడ్డి కోత యంత్రాన్ని చేసినందుకు సుబ్బారావు వారందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాత్రి మన గతంలో సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. మురళీ గారు ఇది 35,000 రూపాయలు అయితే 15,000 ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తారు, 21,000 కట్టాలని చెప్పాడు. చెప్తే అది మన మురళీ గారు 21,000 డబ్బులు ముందు, ఎందుకంటే టైం లేదు, ఎమ్మటే డబ్బులు కడితేనే వాళ్ళు మిషన్కి ఆ టైంలోపు సబ్సిడీ డబ్బులకి మనం కాంట్రిబ్యూషన్ కట్టాలన్నారు. మురళీ గారు కట్టడం జరిగింది. తర్వాత మామూలుగా మన అందరితో మీటింగ్ పెట్టి డోనర్లని ఇచ్చి ఓపెన్ చేద్దామని తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మన రాత్రి అనుకోకుండా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన బాబు గారు సహకరించి నేను కొత్త సంవత్సరంలో తొలి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం మంచిది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 10,000 రూపాయలు నేను ఇస్తాను, ఇంకా ఏదైనా ఎవరు తోసిందో లేచి ఏదన్నా మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయమని బాబు గారి చెప్పడంతో రాత్రి అప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎందుకోవటం, ఎందుకంటే ఆ 10,000కే ఏదన్నా ఇంకో సేవా కార్యక్రమం కూడా చేయొచ్చు. కానీ ఈరోజు మనకి గోవు లేనిది ఏది కూడా లేదనేది మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ మన వ్యవసాయ రంగంలో కానీ దేనికైనా సరే గోమాత దేవాలయానికి కానీ గోమాత లేనిది మనం లేము అనేది ఈరోజు కనపడుతున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆ గోమాతలకి అవసరమైనటువంటి గడ్డిని ముక్కలు చేసి వేస్ట్ పోకుండా, ఎందుకంటే గడ్డి ఒకసారి మేత కొయ్యలేరు, అది ముందు పదుల్లో ఉన్నప్పుడు కోసినా కానీ ఉండే కొంది అది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిన తర్వాత ఆ ముదిరిన మేత ఆ కొసలు తిని తొక్కి కాళ్ళ కింద పేడలో తొక్కేసి పక్కకు పడారు. ఈ విధంగా కనుక మిషన్ ద్వారా కటింగ్ చేసి ఘాట్లో పోస్తే ఒక ముక్క కూడా వేస్ట్ కాదు. మనం తెచ్చిన మేత మొత్తం కూడా వాటికి ఆహారంగా ఉపయోగించుకోవడానికి మంచి ఉపయోగకరమైనటువంటి వస్తువు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేదరమెట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు గోత్రనామాలతో పూజలు జరిపి తీర్థ ప్రసాదములు అందజేశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల భోగ భాగ్యాలతో పాటు మోక్షం కలుగుతుందన్నారు. ముక్కోటి రోజున ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని అర్చకులు శ్రీనివాసరావు తెలియజేశారు. కోటి దేవతలు వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని సేవించేటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం. ఈ రోజునాడు సర్వమైనటువంటి వైష్ణవ క్షేత్రములలో కూడా స్వామివారు ఉత్తరవాకిలిగా దర్శనమిచ్చి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి కరుణించి అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్పదైనటువంటి అవకాశము సంవత్సరానికి ఒక రోజున మనకి ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడు కలిగించినటువంటి గొప్పదైనటువంటి విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ సందర్భంగా మన మేదరమెట్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయమునందు వైకుంఠవాకిలి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరినీ కూడా ఆ యొక్క దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆశీర్వదించి సమస్తమైనటువంటి మానవాళికి కూడా లోకంలో అందరికీ కూడా సుఖశాంతులను, ఆనందదాయకమైనటువంటి, సంతోషదాయకమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆనందింపజేయాలని, అనుగ్రహించాలని ఆ స్వామిని అందరి తరఫున కూడా మరొక్కసారి మనందరం కూడా కోరుకుంటూ విశ్వమానవ శ్రేయస్సు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు మన ఆర్యవైశ్య సమాజం వారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అందరూ కలిసి ఈ యొక్క గొప్పదైనటువంటి అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలకు అందించారు.
ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.